హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వంటలు ఇవాళ రెసిపీ చాలా టేస్టీగా అందరికీ ఎంతో ఇష్టమైన వంకాయ బజ్జీలు ఇవి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళి పూర్తిగా చూసేయండి ఈ బజ్జీలోనికి స్టప్పింగ్ తయారు చేసుకోవాలి ముందుగా రోటీలోనికి పది వెల్లుల్లి రెవ్వలను పొట్టు తీసుకొని వేసుకోవాలి అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఒక పావు స్పూన్ కంటే తక్కువగా ఉప్పు వేసుకోవాలి పావు స్పూన్ వరకు కారం వేసుకొని మొత్తాన్ని మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా స్టప్పింగ్ చేసుకొని బజ్జీలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి బజ్జీలు ఇలా దంచిపెట్టుకున్న స్టప్పింగ్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మీడియం సైజుగా ఉన్న వంకాయలను తీసుకోవాలి ఈ వంకాయలకి చివర్ల కొద్దిగా అలాగే తొడిమెలు కూడా సగం వరకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని అన్నిటినీ పక్కకు పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలకి మధ్యలోకి కొద్దిగా ఘాటు పెట్టుకోవాలి గుత్తి వంకాయలకి ఎలా ఘాటు పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పై డిఫర్రీక్ సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అయ్యాక వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఆయిల్కు సరిపడినన్ని వంకాయలు వేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ వంకాయలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టేసుకోవాలి వంకాయల్ని ఇలా ముందుగా ఫ్రై చేసుకుంటే వంకాయ బజ్జీలు అనేది లోపలి వరకు బాగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఈ వంకాయలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకుందాము అవి లోపు పిండిని తయారు చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి నేను బయట కొనుక్కున్న శనగపిండి వేసుకున్నాను అర స్పూన్ వరకు వాము వేసుకోవాలి టేస్ట్కు సరిపడినంత ఉప్పు చిటికడు వంట చోడ వేసుకోవాలి పావు స్పూన్ గారం వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బజ్జి పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మరీ పల్చగా కలుపుకోవద్దు ఎక్కువ తిక్కుగా ఉండకూడదు ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా పిండిని ఎక్కువ పల్చగా లేకుండా తిక్కుగా లేకుండా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు బాగా చల్లారిపోయాయి వీటిలోనికి స్టప్పింగు పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కొద్ది కొద్దిగా స్టప్ చేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్లోనికి స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్లో స్టప్పింగ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిలోనికి ఒక్కొక్క వంకాయను వేసుకొని పిండి మొత్తాన్ని వంకాయకు బాగా పట్టేలా అప్లై చేసుకోవాలి ఇలా చేసుకొని ఒక్కొక్క వంకాయని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి పై ముందుగా పెట్టుకున్న ఆయిల్ని మళ్ళీ కొద్దిగా హీట్ చేసుకొని ఒక్కొక్క వంకాయని పిండిలో ముంచుకొని వేసుకోవాలి ఇలానే ఆయిల్కు సరిపడైన బజ్జీలు వేసుకోవాలి బజ్జీలు వేసుకునే ముందు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ బజ్జీలు అన్ని వైపులా బాగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బజ్జీలన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే మిగతా బజ్జీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే వంకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు మిగిలిన పిండితో చిన్న చిన్న బజ్జీలు తయారు చేసుకుందాము వంకాయ బజ్జీలు వేసుకోంగా మిగిలిన పిండితో ఇలా చిన్న చిన్న బజ్జీలు కానీ లేదంటే మిరపకాయ బజ్జీలు కానీ లేదంటే ఆలు బజ్జీలు కానీ వేసుకోవచ్చు ఇలా నేను ప్లెయిన్గా చిన్న చిన్న బజ్జీలు వేశాను ఈ బజ్జీలను కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లెక్కి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే చిట్టి చిట్టి బజ్జీలు అలానే వంకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్